జరిగినాయి. అంతేకాకుండా ఎంతో రోడ్ మ్యాప్లు అని చెప్తున్నారు. స్పష్టంగా ప్రజలందరూ రోడ్ మ్యాప్ చూపెట్టారు. తెలంగాణ మ్యాప్ అందరికీ తెలుసు, దానికి రాజధానిగా హైదరాబాద్ గా. అంతేకాకుండా ఈ కోర్ కమిటీ మీటింగ్ కేవలం రీజన్స్ వెతకడానికి, అంటే గతంలో ఎన్ని లైన్లు ఇచ్చిర్రో, దిగ్విజయ్ సింగ్ గారు కొత్తగా ఇన్ఛార్జ్ గా వచ్చి ఒక కొత్త లైన్ ఇచ్చిర్రు, దాన్నే ఎస్ వీ విల్ గివ్ అ డిసిషన్, ద డిసిషన్ విల్ కమ్ అని చెప్పారు. కానీ ఎప్పుడు వస్తుందో ఏం చెప్పలేదు. అంటే ఈ రోజు ప్రజాధనాన్ని పబ్లిక్ ట్యాక్స్ ఏదైతుందో ఈ కోర్ కమిటీ మీటింగ్ ద్వారా వృధా చేసిర్రు. అది ప్రజల టైం కానివ్వండి, లేకుంటే మీడియా టైం కానివ్వండి, ఈరోజు మొత్తం దేశం టైం మొత్తం ఈరోజు కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగ్ ఒక రీజన్ ఒక డిసిషన్ లేకుండా ఈరోజు టైం వేస్ట్ చేసారు. అంతేకాకుండా నిన్న మరి ఆర్టికల్ 371 గురించి ఏదైతే మరి లేవదీసిర్రో మరి దిగ్విజయ్ సింగ్ గారు, అంటే స్పష్టత లేకుండా మరి అదే 371D లో ఏదైతే మరి సబ్ క్లాస్ ఉందో, ఆర్టికల్ 4 క్లాస్ ఉందో, మరి తప్పకుండా 2/3 మెజారిటీ లేకుండానే ఈ ఆర్టికల్ ని మనం ఈ అమెండ్మెంట్ ని డిజాల్వ్ చేయొచ్చని స్పష్టంగా అదే రాజ్యాంగం చెప్పింది. మరి దాని మీద వారికి అవగాహన లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని ఎలా కాలయాపం చేయాలనో, ఎలా దాటివేయాలనో అని దీనికోసం కోర్ కమిటీ మీటింగ్ అని పెడుతున్నారు. ఆటలో తౌడు పోసి కుక్క